स्वामी शरणमयप्पा स्वामी शरण स्वामी शरण लोका समस्ता सुखिनो भवंतु मरी कोत्त संवत्सरंलोकोच्चेसां प्रति ओक्करिकी पेर पेरना नूतन संवत्सरं अलगे संक्रांति शुभाकांक्षलु मरी कोत्त संवत्सरं नुंडि प्रति ओक्करिकी मंचि जरगालनी अलगे सुख संतोषालतो हैपीगा उंडालनी मनस्फूर्तिगा कोरुकुंटू नेनु मी तुलसी मरी अलगे मनं पात संवत्सरंलो चूसां ఈ కరోనా మహమ్మారి వల్ల చాలామంది కష్టాలు పడ్డారు, ఎంతో ఇబ్బందులు పడ్డారు. మరి అలాంటి మహమ్మారి నుంచి త్వరగా కోలుకొని బయటికి రావాలని ఈ సంవత్సరం నుండి మరి 2021 నుండి ఎలాంటి అవరోధులు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరి ఈ ఒక 2020 లో మరి కరోనా మహమ్మారి వల్ల చాలా మంది చాలా ఇబ్బందులు పడ్డారు. అందులో భాగంగా మరి వలస కార్మికులు అన్నది అది మనం చెప్పలేని ఇది మాటల్లో చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టాన్ని మన కళ్ళతో చూస్తున్నా కూడా మనం తరించలేకపోతున్నాం. అంత వాళ్ళు పడ్డ కష్టాన్ని ఈరోజు మరి ప్రభుత్వాలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఎంత వాళ్ళకి సహకారం ఇచ్చినా కూడా ఆ రోజు ఆ క్షణం వాళ్ళు రాష్ట్రాలు దాటి రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తున్న కష్టాలు వాళ్ళకి లైఫ్లో మర్చిపోలేని ఘట్టం ఇది. సో అలాంటి ఘట్టాన్ని ఈరోజు ఒక సినిమా రూపంలో చిత్రం రూపంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులందరికీ తెలియాలనే ఉద్దేశంతో మరి కళాకార్ ప్రొడక్షన్స్లో శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్పై మరి 14 నంది అవార్డులు తీసుకున్నటువంటి ఘనత మన పి సునీల్ కుమార్ రెడ్డి గారి దర్శకత్వంలో రాబోతున్న వలస అనే చిత్రం మరి ఈ నెల జనవరి 8న థియేటర్స్లో విడుదల కాబోతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో మరి థియేటర్స్లో మొట్టమొదటిసారిగా మరి మన వలస చిత్రం రాబోతుంది. అలాగే అట్ ద సేమ్ టైం అమెజాన్ ప్లాట్ఫామ్లో కూడా మన చిత్రం విడుదల కాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ చిత్రాన్ని చూసి ప్రతి ఒక్కరూ సల్యూట్ చేయాలి. ఎందుకంటే మనం చూస్తాం అంటే మా సినిమాయే ఎందుకు చూడాలి, వలసాయే ఎందుకు చూడాలి అంటే ఇది ఒక రెస్పాన్సిబిలిటీగా చూడవలసిన సినిమా అండి. ఎందుకంటే మనం ఏ సినిమాల్ని మనం డిస్క్రెస్ చేయడానికనే కాదు, ప్రతి సినిమాలో ఒక కంటెంట్ ఉంటుంది, ఒక మెసేజ్ ఉంటుంది. కానీ ఇది ఒక రియలిస్టిక్ మూవీ కావున ఇది ఒక రియాలిటీ మూవీ. వాళ్ళు ఈ యొక్క నిజ జీవితంలో జరిగిన సంఘటన ఈ సంఘటనని ఆధారంగా తీసుకొని మరి ప్రతి ఆర్టిస్టులు కూడా ఒక వలస కార్మికుల్లా ఈరోజు తయారయ్యి రోడ్న నడిచి లగేజీలతో మోసుకుంటూ పిల్లల్ని మోసుకుంటూ ఈ ఎండ్లో దగ్గర 20 రోజులు షూటింగ్లో నిజంగా అందరూ కూడా వలస కార్మికులు అయిపోయారండి ఈ యొక్క మూవీ షూటింగ్లో. మరి అలాంటి కష్టాన్ని ఈ 20 రోజుల్లో వీళ్ళు పడ్డ కష్టం ఒక ఆర్టిస్టులే ఇంతలాగా పడితే రియాలిటీగా వాళ్ళు కొన్ని వేల కిలోమీటర్లు రాష్ట్రాలు దాటి పిల్లలు మోసుకుంటూ మధ్యలో ఎన్నో కష్టాలు పడుతూ పోలీసులు లాఠీలు చార్జీలు కానీ మీడియా వాళ్ళు కానీ ఎన్నో రకరకాల అవరోధులు మనం చూసాం. ఇవన్నీ కూడా ప్రేక్షకులకి ప్రజలకి తెలియాలనే ఒక దృఢ సంకల్పంతో మరి దర్శకులు పి సునీల్ కుమార్ రెడ్డి గారు మరి చిత్రాన్ని నిర్మించి మరొక్కసారి మరి చిత్రానికి నంది అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క ఈ చిత్రంలో నటించినటువంటి ప్రతి ఒక్క ఆర్టిస్టు కూడా నిజంగా మనం చేతులెట్టి నమస్కారం చేయొచ్చు. ఎందుకంటే అంత కష్టపడ్డారు. టెక్నికల్గా కూడా మన కెమెరామ్యాన్ నరేష్ గారి గురించి అయితే మనం చెప్పవసరం లేదు, ఆల్రెడీ గతంలో కూడా అందరూ చెప్పారు. ఎందుకంటే ఒక స్టాండ్ బై కెమెరా అయితే ఒకలా ఉంటుంది కానీ ఈయన డింబుల్ హ్యాండ్ చేస్తూ కూడా ఆయన కెమెరా ఫాలో అవ్వడం అన్నది అది నిజంగా చాలా హార్డ్ వర్క్ అండి. అది
ఆర్టిస్టులు ఎంత కష్టపడుతున్నారో దానికి డబల్ రెట్టింపు అయిన కష్టపడడం జరుగుతుంది. అలాగే డైరెక్టర్ గారు కానివ్వనండి, అందరూ కూడా ఎండల్లో చెప్పులు లేకుండా కొంతమంది నడిచారు. చాలామంది అయితే కళ్ళు తిరిగి పడిపోయారు కూడా షూటింగ్స్లో. ఇమీడియట్గా మనకి అంతా కూడా షూటింగ్ లొకేషన్స్లో కూడా ప్రతి ప్రికాషన్స్ కూడా అన్నీ కూడా తీసుకొని మరి అంత స్ట్రిక్ట్గా చాలా నీట్గా షూటింగ్ కూడా ఇబ్బంది పడకుండా అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రిక్వైర్మెంట్స్తో షూటింగ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. శానిటైజర్స్ కానివ్వండి, మాస్క్లు కానివ్వండి, సోషల్ డిస్టెన్స్ కానివ్వండి. ఒక్క కెమెరా ఆన్లో ఉన్నప్పుడే ఈ యొక్క క్యారెక్టర్ పరంగా ఇన్వాల్వ్ అయ్యారు తప్ప షూటింగ్ టైంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూనే ఈ యొక్క మూవీని చేయడం జరిగింది. కాబట్టి ఏదో సినిమా వస్తుందిలే, ఫోన్లో చూసేద్దాంలే, లేదంటే టీవీలో చూసేద్దాంలే అని కాకుండా మీరు ఎలా చూసినా ఈ సినిమాని మాత్రం ప్రతి ఒక్కరు ఒక ప్రతి భారతీయుడు ఒక రెస్పాన్సిబిలిటీగా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను మీ తులసి. థ్యాంక్ యూ. తడిగుండెల సవ్వడిలో వినిపించెను గేయం, చిరు చెమటల ధారలలో మానిపోవు గాయం. అడుగే కలిసి వేయగా చాంగురే బతుకే పండుగవ్వదా. కడలీ కౌగిలిలో ఒదగాలని నదులే పొంగి పరుగులెత్తవా. ఎదలే ఎన్ను దాటి వెళ్ళవా, కదలే ఎన్ను మూటగట్టవా. తడిగుండెల సవ్వడిలో వినిపించెను గేయం, చిరు చెమటల ధారలలో మానిపోవు గాయం. పుడమిని చీల్చి ఎదిగిన చెట్టే సేదని తీర్చే చెలిమవదా. నీడని ఇచ్చే స్నేహం తానై ప్రేమని పంచే పిన్నిది కాదా. ఏడడుగులు నడిచాకే ఒకటయ్యే బంధం, పది జన్మలు కలిసేంతగా నడిచామే నేస్తం. నీతో ఈ పయనం మరువలేని సమయం, నీతో ఈ భాగ్యం కావాలిక సొంతం.